నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం నిలిజం న్యూస్. ఉద్యోగులు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి లక్షలు కాజేసే ముఠాను పెబ్బేరు పోలీసు అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు డీజీపీ కిరణ్ కుమార్ తెలిపారు. తీసుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫెక్టివ్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ముగ్గురిని, వీళ్ళతో పాటు ప్రధాన నిందితుడు ఎవరైతే విజయ్ కుమార్ ఉన్నాడో, అలాగే వీళ్ళకు ముందు ఈ మోడస్ ఆపరేండి ఏదైతే ఉందో, ఈ జాబ్స్ ఇప్పించడం అనేది, డబ్బులు కలెక్ట్ చేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ నేను అరేంజ్ చేస్తానని ఎవరైతే హైదరాబాద్ వాస్తవ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నాడో, వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాను సమాచారం పెట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వీళ్ళ ముగ్గురిని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ త్వరలోనే పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్గా ఈ అమౌంట్ ఏమో ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా వివరాలు రాబడతాము. ఈ కేసులో గత 5-6 రోజుల నుంచి కష్టపడి వీళ్ళని అరెస్ట్ చేయడంలో, అలాగే రికవరీలో కీలక పాత్ర వహించినటువంటి మన పెబ్బేరెస్ఐ రాఘవేంద్రారెడ్డి గారిని, అలాగే వాళ్ళ సిబ్బందిని, మొత్తం స్టాఫ్ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా మన గౌరవ వనపర్తి జిల్లా ఎస్పీ గారు శ్రీమతి అపూర్వరావు మేడం గారు అభినందించడం జరిగింది. వాళ్లకు సూటబుల్ రివార్డ్ రోల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది.